హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన కాంటాక్ట్ అనేది నెంబర్ సేవ్ చేసుకోకుండా మనం వారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ ఏ విధంగా పంపాలో ఈరోజు మనం చూద్దాము. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్ చాలాసార్లు ఫేస్ చేశాను. సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఇప్పుడు ఏదైనా ఒక అన్నోన్ పర్సన్కి వెళ్ళాలంటే లొకేషన్ షేర్ చేయమంటే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మనకు వాట్సాప్లో పిన్ చేయమంటారు. మనం హాయ్ హలో అనేది ఒక మెసేజ్ పెడితే అప్పుడు వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు. మనకు ఆ కాంటాక్ట్ అనేది అదొక్క పర్టికులర్ టైంకి అవసరం ఉంటుంది, వేరే ఎప్పుడు యూజ్ ఉండదు. అలాంటి టైంలో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకొని మనం హాయ్ హలో పంపాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందుకనే నేను ఇది కనిపెట్టాను. ఎలా అంటే మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ను ఓపెన్ చేసుకోండి, గూగుల్ క్రోమ్. ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ అంటే whatsapp.me/ మన ఇండియా కోడ్ వచ్చేసి నెంబర్స్కి +91 కదండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ అవసరం లేకుండా 91 అని మీకు తెలిసిన నెంబర్. ఇప్పుడు మీరు ఏదైతే ఏ నెంబర్ మీకు సేవ్ చేసుకోకుండా పంపాలనుకుంటారో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేయండి. నేను ఇక్కడ నాకు తెలిసిన నెంబర్ను ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. మనం ఇక్కడ టైప్ చేయకుండా నువ్వు కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. మీరు www.me/91 కొట్టి మీరు అక్కడ డైల్ ప్యాడ్లో నెంబర్ను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నేను నెంబర్ కొట్టాను, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టగానే ఇది అడుగుతుంది కంటిన్యూ టు చాట్ అని. ఇది మనం ఏపీ అంటే ఈ విధంగా ఎలా వస్తుందంటే మనం ఏపీ వాట్సాప్ ఏపీ ద్వారా మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాము. కంటిన్యూ చాట్ కొట్టేసి డైరెక్ట్ తన యొక్క వాట్సాప్ చాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు తనకు ఏదైనా మనకు కావాల్సిన మెసేజ్ పంపించుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు నెంబర్ అవసరం లేకుండా నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ మెసేజ్ పంపడం అనేది చాలా సింపుల్ ట్రిక్ కదా. లైక్ అండ్ షేర్ ద వీడియో.